మహిళా సాధికారిత సాధించినటువంటి రోజా డాన్సులు వేసినంత తేలిక కాదంటూ తెలుగుదేశం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందిపోట్లు ఊళ్ళోకి వస్తుంటే దుకాణాలు మూసేసి ఇళ్లలో దాక్కునే ఘటనలు సినిమాల్లో చూసేవాళ్ళమని, ఇప్పుడు జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. 2000 మంది పోలీసులు పహారాలు, రోడ్లపై పరదాలు, ముళ్లకంచెలు కడితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తున్నారని అన్నారు. పులివెందుల పులి కాస్త తాడేపల్లి పిల్లిలా మారిపోయాడని నారా లోకేష్, అలా కాకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నాడని అనిత పేర్కొన్నారు. చీర ఎవరు కట్టుకోవాలో, ఎవరికి పంపిస్తుందో రోజానే తేల్చుకోవాలని ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు అనిత కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో 800 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కనీసం నోరెత్తని సీఎంకు ఏం చీర పంపిస్తావా అంటూ రోజాను ప్రశ్నించారు.